Adhyaksha Gatamlo Divangata Mukhyamantri Dr. Rajasekhar Reddy Garu Anadu Mukhyamantri ga unnapudu ee Nellore Nagaraniki Summer Storage Tank ki kavalani Anadu Chasanasabhyudu ga unnatuvanti Vivekananda Reddy Garu korthe Rajasekhar Reddy Garu Anadu Pratyekanga దానికి నిర్మాణానికి నిధులు ఇచ్చి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అది మిగిలిన చెరువంతా కూడా రైతుల యొక్క అవసరాలకు రైతులకి నీటిని సరఫరా చేయడానికి పెట్టినటువంటి చెరువు. అది ఆ చెరువులో రెండు విధాలుగా కూడా సర్ప్లస్ వేర్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది పూర్వం నుంచి ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసిన మధ్యలో వచ్చినటువంటి బ్రిటిష్ ఇంజనీర్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మరి ఆ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో తీర్చిదిద్దడానికి రైతాంగానికి ఆ చెరువును తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వంలో అంటే పోయిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి అర్బన్ అథారిటీ నుంచి నెల్లూరు కార్పొరేషన్ కూడా అమృత ఫండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ అమృత ఫండ్స్ ని పెట్టి ఈ చెరువు బ్యూటిఫికేషన్ పేరుతో ఉన్నటువంటి సర్ప్లస్ వేర్లు తీసేశారు. నెల్లూరు వైపు ఉన్నటువంటి సర్ప్లస్ వేర్ ని పూర్తిగా మట్టితో పూర్తి చేశారు అధ్యక్ష. తర్వాత ఇంకొక సర్ప్లస్ వేర్ ఉంటే దానికి ఉన్నటువంటి హైట్ తగ్గించేసి వచ్చిన నీరంతా కూడా కన్నా నదికి వెళ్ళేటట్టు ఈ చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించే విధంగా గత ప్రభుత్వంలో ఆనాడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే మున్సిపల్ శాఖ ద్వారా చేయడం జరిగిందండి. కానీ ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, ఆ చెరువు కింద ఇంకా ఆయకట్టుదారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకి నీటి సరఫరా జరగాలి. సర్ప్లస్ వేర్ క్లోజ్ చేస్తారు, స్లీజులన్నీ క్లోజ్ చేస్తారు. అధ్యక్ష ఇవాళ తమ దృష్టికి తమ ద్వారా మంత్రి గారు ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టుదారుల్లో నేను కూడా ఒక ఆయకట్టుదారు. ఆయకట్టుదారుల యొక్క పర్మిషన్ లేకుండా రైతుల యొక్క సమాచారం లేకుండా మొత్తానికి మొత్తం ఆ చెరువు స్వరూపమే దాన్ని మట్టితో కట్టేసి పూర్తి చేశారు అధ్యక్ష. ఇవాళ దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. నిధులేమో అమృత ఫండ్స్, ఈ అమృత ఫండ్స్ వచ్చాయి నెల్లూరు కంటే ఏదో అమృత భాండాగారం మా నెల్లూరు ప్రజలకు వచ్చిందని మేమందరం అనుకుంటే ఇవాళ కానకూట విషయం అనేటువంటి భాండాగారాన్ని మరి ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం దించేది. ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల ఆయన చేతగాని విధానాల వల్ల ఇవాళ ఈ స్వర్ణాల చెరువు ఇవాళ ఇంత అధోగతి పాలైంది. దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులందరూ ఇవాళ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే నేను ఇవాళ మంత్రి గారిని కోరేది ఈ సర్ప్లస్ వేర్లన్నింటినీ తొలగించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ శాఖని మీరేమన్నా అడిగారా? ఇరిగేషన్ శాఖ ఇందులో దీన్ని ఈ సర్ప్లస్ వేర్ పూర్తి చేయండి, ఈ సర్ప్లస్ వేర్ సైట్ తగ్గిస్తండి అని ఏమైనా నివేదికలు ఇచ్చారా మీకు? ఆ నివేదికలు లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఆ సర్ప్లస్ వేర్ని స్లూయిస్లన్నీ క్లోజ్ చేసి ఇవాళ దాని కింద ఉన్నటువంటి మాలాంటి ఆయకట్టుదారులందరికీ ఇవాళ దిక్కు లేని పరిస్థితి చేసిన పరిస్థితి. కాబట్టి నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతున్నాను, దీని మీద ఏమైనా నివేదికలు మీ దగ్గర ఉన్నాయా? మెయిన్ ఇరిగేషన్ ట్యాంక్ ని సర్ప్లస్ వేర్ స్లూయిస్లు క్లోజ్ చేసేదానికి ఇరిగేషన్ శాఖ ఏమైనా మీకు నివేదిక ఇచ్చిందా, పర్మిషన్ ఇచ్చిందా? ఎవరి పర్మిషన్తో ఇవాళ అమృత డబ్బులు వచ్చినాయని చెప్పి దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఇవాళ బ్యూటిఫికేషన్ పేరుతో ఇవాళ నెల్లూరు చెరువుని స్వర్ణాల చెరువుని ఇవాళ మరి దాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.